ఆరో తరగతిలో మొట్టమొదటి హిందీ పుస్తకం తీయగానే మాకు పెట్టిన పాఠం ఎప్పటి గుర్తుంది నా గ్రామం గురించి గావు ఘమారా పరమ మనోహర్ తారోం జైసే చమక్ర కేారా అంత శ్రమకర్ మిట్టి సోనాకర్ గా పరమ మనోహర్ మా గ్రామాలు ఎంత అందంగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి నా గ్రామం చాలా అందంగా ఉంది ఎందుకని తారోం జై చమక్ర కేగర్ ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నంత అందంగా ఉంది అగర్ ఇవన్నీ ఇళ్ళన్నీ కూడా అలా ప్రకాశిస్తున్నాయి ఆకాశంలో నక్షత్రాల్లాగా ఎందుకని కారణం ఏమిటి కృషక్ హమార శ్రమకర్ మా రైతులు రాత్రింబళ్ళు కష్టపడుతున్నారు అందుకని మా గ్రామం అందంగా ఉంది ఈ ఒక్క మాట పిల్లలకి చెప్పగలిగితే రైతుల బట్ట గౌరవం కలగదండి జై జవాన్ జై కిసాన్ అని చెప్పినట్టు కాదు వెంటనే జవాన్ ప్రసక్తి కూడా తీసుకొచ్చి మంచు కొండల్లో షియాసిన కొండల్లో వాళ్ళు బతకలేక చచ్చిపోతున్నారండి పదివేల మంది ఉన్నారు అక్కడ ఈ మధ్య పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి అన్నం తినలేకపోయాను నేనైతే ఇంత కష్టపడుతున్నారా ఇంత కష్టపడుతున్నారా మన సోదరులేనా మన సోదరులేనా అందరూ మన భారతీయులు ఎలా బతుకుతున్నారండి టీ కాచుకోవడానికి మూడు గంటలు పడుతుందట మూడు గంటలు మూడు నిమిషాలు టీ ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవో ఉన్నారు మనలో పైగా మన దగ్గర టీచర్ అంటే లెక్క ఏమిటి అంటే టియాం చెరతి టీచర్ హా టీలో చరించేవాడే టీచరు పాఠం చెప్పినా చెప్పకపోయినా గంట పోసారి టీ తాగాలి చాయ్ కూడా ఇవ్వకపోతే ఎవడ చెప్తాడా అంటాడు ఈయనంత మరి మూడు నిమిషాలు ఛాయ్ ఆలస్యం అయితే మనం ఉండలేం కదా సియాచిన కొండల్లో ఆ ఛాయ్ కాచుకోవడానికి మూడు గంటలు పడుతుంది పైగా కాచుకున్న ఛాయ్ని మూడు సెకండ్లలో తాకపోతే గడ్డగట్టేస్తుంది అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారమ్మ మన సైనికులు ఒకరిద్దరు కాదండి బెటాలియన్ అంటే వెయ్యి పదివేల మంది సైనికులు ఉన్నారమ్మ పది బెటాలియన్లు ఉన్నారు అక్కడ అక్కడున్న ప్రమాదం ఓ పక్క చైనా ఓ పక్క పాకిస్తాన్ ఆ అంగుళం సందు దొరికితే మొత్తం ఎకరాలు ఆక్రమిద్దామని చూస్తున్నారు అక్కడ ప్రాణాలకు తెగించి మన సోదరులు అక్కడ మనని కాపాడుతూ ఉంటే వాళ్ళ గురించి పాఠాల్లో చెప్పొద్దండి కల్పించుకొని జై జవాన్ వచ్చిన చోటలా జై కిసాన్ రావాలి జై కిసాన్ వచ్చిన చోటలా జై జవాన్ రావాలి ఉపాధ్యాయుల యొక్క నినాదం కావాలి ప్రతిరోజు పాఠం ముగించేటప్పుడు పిల్లల చేత జై జవాన్ జై కిసాన్ అని ఒక్కసారి అనిపించండి అమ్మా మీ అంత మీ నుంచి ఇంక నేను ఏమీ కోరణను ఖచ్చితంగా ఒక్కసారి అనిపించండి చాలు ఏమొద్దు ఎలాగో ముగిస్తాం కదా జై జవాన్ జై కిసాన్ వెళ్ళిపోండి మీ దారిని మీరు వెళ్ళిపోండి దాన్ని ప్రభావం చూడండి ఎంతోమంది వ్యవసాయం చేస్తారు ఎంతో మంది సైన్యంలో చేరతారు సాహసానికి సిద్ధంగా ఉంటారు సైన్యంలో చేరని చేరకపోని సాహసానికి సిద్ధంగా ఉంటారు బీరులు తయారవుతారు అక్కడ నేను జవాన్ అవ్వాలి కిసాన్ అవ్వాలి ఎందుకంటే మాస్టర్ అది చెప్పారు రోజు నాకు అందుకే జై డాక్టర్ జై డి జై ఇంజనీర్ ఇవి కాదండి లెక్క అంటే డబ్బు సంపాదించే వృత్తులు కాదు ఇక్కడ అవి గొప్ప వృత్తులే డాక్టర్ లేకపోతే ప్రపంచమే లేదు ఇక్కడ కానీ డబ్బు సంపాదించడం కోసమైనా వైద్యం ప్రాణం నిలబెట్టే వృత్తి కదా అది హిందీ బోధన అప్పటి నుంచి అందుకే బ్రిటిష్ ఏదైతే సోనాకర్ మట్టి నుంచి బంగారం పండించారు మా రైతులు అన్నాడు అప్పుడు కర్షకుల మీద గౌరవం కలుగుతుందా కలగదా అందులో ఉండే ఆడపిల్లలు ఖచ్చితంగా నేను రైతులు పెళ్లి చేసుకోవాలి వ్యవసాయంలో ఉండాలి నా భూమిని నేను కాపాడుకోవాలనే నిర్ణయానికి వస్తారా రారా ఇవాళ నిజంగా రైతులే గొప్పవాళ్ళండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే